వింజమూరు మండలంలో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో నిర్మోహమాటంగా సర్వీసులను తొలగిస్తామని ట్రాన్స్ కో ఏఈ శ్రీనివాస్ అన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించాలంటే ఖచ్చితంగా బిల్లుల బకాయిలు చెల్లించాలన్నారు. మండలంలో ఓల్టేజీ సమస్యలను అధిగమించేందుకు సబ్స్టేషన్ నందు విద్యుత్ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. వింజమూరు టౌన్ పరిధిలో నూతనంగా 6 ట్రాన్స్ఫార్మర్లను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఏఈ శ్రీనివాసులు పేర్కొన్నారు.